సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ప్రజాంకిత యాత్ర పేరుతో నేను ఈ ఖమ్మంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఎక్కడ లభించినటువంటి అనూహ్యమైన స్పందన నాకు ఈ ఖమ్మంలో లభించింది. అది వాస్తవం, అది రికార్డ్స్లో ఉంది కూడా. అర్ధరాత్రి దాటిన తర్వాత ఖమ్మం ఈ పక్క నుంచి ఆ పక్క వరకు దారి పొడుగున పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అక్కలు, అమ్మలు, అన్నలు, చెల్లెళ్ళు, ఇలా చిన్న పసివాళ్ళతో దారి పొడుగున వాళ్ళ చూపించినటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ, ఆప్యాయత ఇప్పటికీ నేను మర్చిపోలేను. మళ్ళీ ఖమ్మంలోకి అడుగు పెట్టిన తర్వాత అదే నాకు ఖమ్మానికి పోరాటాల కిల్ల, ఈ ఖమ్మానికి, ఖమ్మం ప్రజలకు 50 మందికి నా హృదయపూర్వక శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, మన రాష్ట్ర రవాణా శాఖ అమాత్యుడు అజయ్ గారికి, అలాగే శ్రీకారం యూనిట్ సభ్యులందరికీ, శ్రీకారం ఉత్సవం వీక్షిస్తున్నటువంటి 50 మంది ప్రేక్షక లోకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు అనుకోకుండా తారసపడేటువంటి గొప్ప అవకాశం నాకు మిమ్మల్ని ఈ విధంగా కలవటం, ఆచార్య షూటింగ్ నిమిత్తం ఇక్కడ రావటం, మన మంత్రివర్యులు మీరు మా కాంపౌండ్లో ఉండాలి అంటూ ఆయన ఇక్కడే ఉండి మంచి ఆతిథ్యం ఇస్తూ ఒక సోదరులాగా మా షూటింగ్ సజావుగా సాగేలాగా అన్ని రకాల సదుపాయాలు ఇస్తూ మాకు అన్ని రకాల అండదండలు అందిస్తూ ఈ ఆచార్య షూటింగ్ చాలా చక్కగా జరిగేలాగా వారు సహకరిస్తున్న తీరు, అలాగే వారి సంబంధించినటువంటి వారి సిబ్బంది, అలాగే పోలీసు శాఖ వారు కూడా చాలా అత్యద్భుతంగా మాకు సహకరిస్తూ షూటింగ్ సజావుగా సాగుతుంది, అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తున్నందుకు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి, అలాగే మా అజయ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చరణ్ ఫోన్ చేసి మన సరే సినిమా రిలీజ్ అవ్వబోతుంది, ముఖ్య అతిథిగా వెళ్ళాలి అని అంటే ఎక్కడ కుదురుతుంది, నేను ఎక్కడో ఖమ్మంలో ఉంటాను, కుమరదేవం బహుశా అంటే లేదు లేదు వాళ్ళే ఖమ్మం వస్తారంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. నా కోసం అంత వేగ ప్రయాసం కావాలా అని, బట్ వాళ్ళకి నమ్మకం ఏంటంటే చిరంజీవి ఎక్కడొస్తారు మనం వెళ్తే చాలు, చిరంజీవి అభిమానులు కానివ్వండి, సినిమా అభిమానులు కానివ్వండి, మాకు ఆశీస్సునిచ్చేటటువంటి 50 ప్రజారికం ఖచ్చితంగా ఎక్కడ వెళ్ళినా వస్తారన్న వారి గట్టి నమ్మకం ఈ రోజున యథార్థం నిరూపించింది. ఆ రకంగా మీ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళ ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళకి మీరు అంతకంత ఆనందాన్ని ఇస్తున్నారు మీ ప్రతిస్పందన ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆ రకంగా నేను ఈ ఫంక్షన్ రావడానికి ఆచంట గోపినాథ్ రాములు ముఖ్య కారణం అయితే, అంతకంటే మరో ముఖ్యమైన కారణం మా శర్వానంద్. శర్వానంద్ చిన్నప్పటి నుంచి రామ్ చరణ్కి ఫ్రెండ్గా, మా ఇంట్లోనే పెరిగినటువంటి బిడ్డగా నేను చెప్పగలను. నాకు శర్వానంద్ మరో రామ్ చరణ్ అని చెప్పగలను. అతనికి నటన పట్ల మక్కువ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఎప్పుడు అతను వ్యక్తం చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. చరణ్ నడితే ఏమి నిర్ణయించుకోవడం నాకు తెలియదు డాడి అన్నాడు. కానీ ఒకసారి నాకు థమ్స్అప్ యాడ్ చేయాలన్న టైంలో చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నాతో పాటు ఒక యంగ్ బాయ్ నటించాల్సి వచ్చింది. సో ఎవరున్నారని ఆలోచిస్తే సరిగ్గా ఇంట్లో శర్వానంద్ ఉన్నాడు. శర్వా నువ్వు యాక్ట్ చేస్తావా అన్నాను. అంకుల్ మీరు చెప్తే ఎస్ చేస్తా అన్నాడు. ఆ మాట చాలు వెళ్ళి మీ ఇద్దరు కలిసి థమ్స్అప్ యాడ్లో చేశాం. ఆ యాడ్లో నేను చాలా చక్కగా నటించాడు, చాలా బాగా కనిపించాడు. ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించడం బహుశా అదే నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత అతనికి యాక్టింగ్ మీద నెమ్మదిగా డెవలప్ అయ్యి ఉంటుంది, కానీ ఎప్పుడు వ్యక్తం చేయలేదు, ఎప్పుడు డైనమిక్గా ముందుకు చొచ్చుకుని కూడా వచ్చేటటువంటి మనస్తత్వంగా చాలా సాత్వికుడు. ఆ తర్వాత శంకర్నాథ్ ఎంబీబీఎస్లో ఒక సాంగ్ సీక్వెన్స్లో ఒక సింపథెటిక్ క్యారెక్టర్ ఉంటుంది, అది గెస్ట్ క్యారెక్టర్.
అది చూస్తే కనుక శర్మ బాగా చేస్తాడు. శర్మ చేస్తే కళ్ళల్లో సింపతి ఉంటుంది, చాలా బాగుంటుంది, జాలి గొలిపేలాగా ఉంటుంది అతని నటన గారి. అది కానీ మరి ఎందుకు అడగకూడదండి, శర్మ నువ్వు చేస్తావంటే ఎప్పుడు చేస్తాను అనుకోండి, మీ సపోర్ట్ ఉంటే మీ సహకారం ఉంటే నేను చేస్తానని అన్నాడు. ఆ సినిమాలో ఆ గెస్ట్ క్యారెక్టర్ చేశాడు, చాలా చక్కగా అనిపించింది. ఇతని మంచి భవిష్యత్తు ఉందని అంటానికి ఆ సినిమాలో నటించినటువంటి ఆ చిన్న గెస్ట్ క్యారెక్టర్ ఓ మచ్చు తోనక నేను చెప్పగలను. అక్కడ ఇందాక తను అన్నట్లుగా తన నటనకి శ్రీకారం చుట్టబడింది అక్కడేనేమో. సో ఆ రకంగా అతని నటనకి నేను తిలకం దిద్దింది కూడా అక్కడే. సో ఆ రకంగా శర్మానంద్ నేను చూస్తుండగా దందన ప్రవర్ధం అనగా ఈ రోజున సినిమాకి సక్సెస్, సినిమాకి పరిణితిని సాధిస్తూ ఇదిగో ఈ రోజున శ్రీకారంలో తన అత్యద్భుతమైన నటనతో అందరినీ అలరించడానికి రాబోతాడు, సక్సెస్ విజయం సాధిస్తా అంటావు ఎలాంటి సందేహం లేదని చెప్పడానికి నేను మీ ముందు సగర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను 9 నిమిషాల నిడివి చూశాను, సమయం ఉండేరక సినిమా కట్టు చూసేవాడేమో. అండ్ చాలా చక్కగా అందులో ఒక మంచి ఇతివృత్తం తీసుకున్నారు. చాలా తెలియచెప్పాలి, వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెన్సో అది తెలియచెప్పాలన్న ప్రయత్నంతో తను ఒక చిన్న షార్ట్ ఫిలిం 4-5 ఏళ్ల క్రితం తీశాడు. ఆ షార్ట్ ఫిలిం చూసినటువంటి మన గోపి గారు, రాములు, దీన్ని మనం ప్రయత్నమే ఈ రోజు శ్రీకారం. సో ఆ శ్రీకారం నేటి ఈ యువతకు కానీ నేటి కాలమాన పరిస్థితులకు కానీ అది చక్కగా రావాల్సిన సమయంలో వచ్చిందని అనుకుంటాను. అందులో ఒక డైలాగ్ ఉంది, శర్మా చెప్తాను. తినేవాళ్ళు నెత్తి మీద జుట్టంతో ఉన్నారు, పండించేవాళ్ళు మూతి మీద మీసమంతా ఉన్నారు, ఎక్కడ పొంతన ఉంది లేదు. చాలా చక్క డైలాగ్. అలాంటి డైలాగులు ఎన్నో రాస్తుంటారు మా బుర్రా సాయి మాధవ్ గారు, అత్యద్భుతంగా ఉంది. అండ్ చక్కటి కాంబినేషన్, ఇంతమంది మనసు పెట్టి ఈ సినిమా పనిచేశారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నేను మన సినిమాలో ఈ 9 మినిట్స్ షోరీలు చూసినప్పుడు నాకు అనిపించింది ఇలాంటి కథలు, కథనాలు, ఆర్టికల్స్ ఈ మధ్య నేను ఆయా పేపర్లో, సండే మ్యాగజైన్స్లో చూసారు, చంపుకోలేక అక్కడేమో సంతృప్తి దొరకక ఇక్కడికి వచ్చి మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి, సారీ వ్యవసాయం మొదలుపెట్టి ఆ రకంగా అధునాతన పరిస్థితిగా సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సంతృప్తి అంతా ఇంత కాదు. అప్పుడు అనిపించింది మన వ్యవసాయం అన్నది కేవలం మన పాత పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళాము కాబట్టి ఈ రోజున దాన్ని సరిగ్గా మనం బిజినెస్గా చేయలేకపోతున్నామా అన్న దాంతో చాలామంది డిసప్పాయింటెడ్, కొంచెం వెనకం చేసి వద్దులే అంటారు. ఈ రోజున మనకి చదువు కావాలి, ఇదివరకు చదువు